శుక్రవారం నామినేషన్ కార్యక్రమం ర్యాలీలో ఎంతో వ్యయ ప్రయాసలు పడి నియోజకవర్గం తెదేపా నాయకులు, జనసేన నాయకులు, జనసైనికులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, రాష్ట్ర జిల్లా నాయకులు, ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నవారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్, మన్నుటెండను సైతం లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడం, మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలానే ఉండాలన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే రాజాం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే గుర్తింపు వచ్చే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తారని హామీ ఇచ్చారు కోండ్రు మురళీమోహన్. శాసనసభ సీటుకై నామినేట్ చేయబడి ఉన్నాను, భగవంతు మీద ప్రమాణం చేసి చేస్తున్నాను. చట్టం నిర్దేశించిన విధంగానే భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉంటానని, దాని సమైక్యత సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. Thank you.